హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. ఒకటి తక్కువైంది, ఒకటి తక్కువైంది అంటే మీకు అర్థం అవ్వలేదు కదా. హైదరాబాద్ లో రోడ్ సైడ్ బండిల మీద దొరుకుతాయి కదా మిరపకాయ బజ్జీలు, అవి ఎందుకంత క్రిస్పీగా ఉంటాయో చాలా మందికి తెలియదు. కొన్ని రెసిపీస్ యూట్యూబ్ లో చూశాను కానీ వాటిల్లో ఒకటి తక్కువైందని నాకు అనిపించింది. అందుకే ఒకటి తక్కువైంది, ఒకటి తక్కువైంది అన్నాను. సో బేసిక్ గా వర్షం పడుతున్నప్పుడు అలా సరదాగా గొడుగు పట్టుకుని బజ్జీల బండి దగ్గరికి వెళ్ళి అక్కడ 10 మందిలో 2 అమ్మాయిలు బజ్జీల కోసం లైన్ లో నిలబడినప్పుడు ఉన్న ఆ 2 ఎవరు బాగున్నారు అని చూసి చేసుకుని వాళ్ళు మన వంక చూడకుండా మనం వాళ్ళకేసి చూసి వెకిలి వేషాలు వేసుకుంటూ ఇలాంటి మిరపకాయ బజ్జీలు తింటుంటే అసలు వచ్చే ఈ క్షుణక ఆనందం మామూలుది కాదు. సో అలాంటి క్షుణక ఆనందం మనకు ఇంట్లో దొరకాలంటే ఈ బజ్జీల రెసిపీ చేసుకుని నెట్ఫ్లిక్స్ ఆన్ చేసుకోవటమే, లేదంటే మీ లవ్స్ ని ఇంటికి ఇన్వైట్ చేసి కస్సిన ఈ మిరపకాయని కొరికించండి, స్పైసీగా 4 ఈవినింగ్ సూప్ గా స్పెండ్ చేసేయచ్చు. హైదరాబాద్ సీక్రెట్ మిరపకాయ బజ్జీ రెసిపీ చూసేయండి. మనిషికి 4 లాగా ఒక 4 చేస్తున్నాను. మిరపకాయల్ని ఫస్ట్ వాష్ చేసేసి వాటర్ డ్రైన్ చేసుకుని ఒకవైపు ఇలా ఘాటు పెట్టేసుకొని ఇందులో ఉన్న గింజలు తీసేయాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఘాటు పెట్టేసుకొని కాసేపు పక్కకు పెట్టేసుకుందాం. ఈలోపు వాటర్ ఆరిపోతాయి వాటిపైన. ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని కడిగేసి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేయాలి. శనగపిండి 8 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను, అంటే 250 గ్రాములు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. 1 స్పూన్కి 2 అవుతాయి. దీంట్లో కారం పొడి 1 టీ స్పూన్, సాల్ట్ కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్ అంతా చేతిలో వేసుకొని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఒకసారి ఇలా పొడి మిక్స్ చేసుకొని వాటర్ కాస్త చూసుకొని పోసుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పర్లేదు, నిదానంగానే వేసుకోండి. ఒక హెచ్చరిక ఏంటంటే వాటర్ తక్కువ అయితే మీ లవ్స్ చేతిలో రాయవుద్ది, వాటర్ ఎక్కువైతే గోడ మీద పిడకవుద్ది. అందుకే నన్ను చూసి నేర్చుకోండి బాగా. ఇప్పుడు ఒకటి తక్కువైంది, ఒకటి తక్కువైంది అన్నాను కదా, ఆ ఒకటి ఇదే. జొన్న పిండి చక్కగా 1 స్పూన్ నిండా వేసుకోండి. నేను ముందే వాటర్ కరెక్ట్ గా పోసుకున్నాను కాబట్టి జొన్న పిండి వేసినా పర్ఫెక్ట్ గా వచ్చింది. చూసారా కన్సిస్టెన్సీని? ఇప్పుడు దీన్ని కనీసం 1/2 పక్కకు పెట్టేసేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆటమ్ నానటానికి పట్టే సమయం ఇది 1/2. ఈలోపు మిరపకాయలు ఆరుంటాయి కాబట్టి వాటిలో ఉన్న విత్తనాలని తీసేద్దాం. ఇవి ఖచ్చితంగా తీసేయాలి, లేదంటే భయంకరంగా స్పైసీగా ఉంటాయి, అస్సలు తినలేము. ఎస్, ఇప్పుడు అన్ని రెడీ అయిపోయాయి. తరువాయి భాగం చింతపండు మసాలాని రెడీ చేసుకుందాం. 1 రోట్లో ఈ చింతపండుని వాటర్ లేకుండా వేసేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 1/2 టీ స్పూన్ సోంపుని వేసి కొద్దిగా సాల్ట్ వేసి దంచేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఈ మిరపకాయ మధ్యలో కొద్ది కొద్దిగా పెట్టి ఫింగర్స్ తో బాగా ప్రేమతో రుద్దాలి. ఎంత ప్రేమగా రుద్దాలంటే అంత ప్రేమగా రుద్దాలి. బాబాయ్, టెంప్ట్ అయిపోతుందండి చింతపండు స్మెల్కి. ఏం మసాలా అండి బాబు, నాకు ఈ మసాలా స్మెల్ చూస్తే ఈవినింగ్ పూట వైజాగ్ ఆర్కే బీచ్ లో మిక్సర్ మసాలా మరమరలా ఎమ్ముతారు కదా అది గుర్తొస్తుంది. అక్కడ ఇలాగే వస్తుంటుంది స్మెల్. ఆహా, అన్నిటికీ మసాలా పట్టించేసాము. నెక్స్ట్ ఇప్పుడు 1 మూకుడులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోండి. అది అలా మీడియం ఫ్లేమ్ లో హీట్ అవ్వనివ్వండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇలా 1 బౌల్లో వాటర్ పోసుకోండి మీకు కన్వీనియంట్ కోసం. ఎందుకో చుదురుగండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల అంత ఆయిల్ ని తీసి ఈ పిండిలో వేస్తున్నాను. ఎందుకంటే క్రిస్పీగా అవడానికి ఇది కూడా 1 కాన్సెప్ట్. సో పిండి 30 నిమిషాలు నానింది, ఆయిల్ వేసాము, ఆ 1 తక్కువ అన్న జొన్న పిండి కూడా వేసాము, అంతే. ఇంకా ఆల్ సెట్ గో. మిరపకాయల్ని 4 వేసుకుంటున్నాను. ఒక్కోటి కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇప్పుడు అందరికి ఫ్లాప్ అయ్యేది ఇక్కడే. మిర్చీలు ఐశ్వర్య రాయలా కాకుండా కల్పన రాయలాగా రావాలంటే ఇదిగోండి ఈ గీత మధ్యలో 2 ఫింగర్స్ పెట్టాలి. 1 పెడితే బ్యాలెన్స్ అవ్వదు, అందుకే 2 పెట్టాలి ఫింగర్స్. ఇప్పుడు వర్టికల్ గా కాకుండా హారిజాంటల్ గా ఇలా పిండిలో ముంచి లేపిన వెంటనే 2-3 సెకండ్లలో నూనెలో నెమ్మదిగా వేసేయాలి. ఎక్కువసేపు అలా గాల్లో పట్టుకుని చూస్తే పిండి జారిపోతుంది. జాగ్రత్త, మిర్చిని పిండిలో ముంచిన తర్వాత ఎప్పుడు కూడా వర్టికల్ గా తీయకండి. అలా తీస్తే అప్పుడు అవి ఇందాక చెప్పినట్టు ఐశ్వర్య రాయలాగా వస్తాయి. ఈ మిర్చి బజ్జీకి స్పెషల్ ఏంటో తెలుసా మీకు? మిర్చి లోపలికి పిండి వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? పిండి లోపలికి వెళ్తే మిరపకాయ బాయిల్ అవుతుంది, అదే నూనెకి ఎక్స్పోజ్ అవుతే ఫ్రై అవుతుంది. హైదరాబాద్ లో మాక్సిమం ఎక్స్పర్ట్ మిర్చి షాప్స్ వాళ్ళు చేసేది ఇలాగే.
మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఎవరికైనా ఇలా మిరపకాయ ఓపెన్ గా లేకుండా మొత్తం కవర్ అయిపోతే అది వద్దండి, ఓపెన్ గా ఉన్న మిరపకాయ కావాలి అంటారు. అందుకే మిరపకాయ ఆయిల్ లో ఫ్రై అవుతే దాని టేస్టే వేరే లెవెల్ అంతే. సో మిరపకాయలన్నీ మీడియం హీట్ లోనే అటు ఇటు తిప్పుకుంటూ జాగ్రత్తగా వేపుకోవాలి, ఎక్కువ మార్చకుండా. ఇంకోటి ఏంటంటే మిర్చీలు వేసి తీసాక దాని మీద ఎప్పుడు మూత పెట్టకండి, మెత్తగా అయిపోతాయి. అంతేక వేడి వేడిగా ఈ మిరపకాయ బజ్జీల్ని మీ బాయ్ ఫ్రెండ్ కో గర్ల్ ఫ్రెండ్ కో తినిపించి ఎంజాయ్ చేసేయండి. ఎంజాయ్ చేయడానికి వేరే రీజన్ ఎందుకండి, బజ్జీలు ఉంటే పోలే. అబ్బాయిలు చెప్తున్నాను, ఒకవేళ మీరు ఇంటికి ఇన్వైట్ చేసిన మీ గర్ల్ ఫ్రెండ్ కి ఈ బజ్జీలు నచ్చలేదనుకోండి, చిన్నదనా ఓసి చిన్నదనా ఆశ పెట్టేసి పో మాకే కుర్రాదనా, చిన్నదనా ఓసి చిన్నదనా ఆశ పెట్టేసి పో మాకే కుర్రాదనా, కళ్ళు అందాల కళ్ళు కవ్వించే నీ కన్నీ ఒళ్ళు చిన్న రైలులోన చిక్కాయి లేచిని పళ్ళు, చిన్నదనా ఓసి చిన్నదనా ఆశ పెట్టేసి పో మాకే కుర్రాదనా, నువ్వు నేను కలిసిన వేళ ఆశగా ఏదో మాట్లాడాలా, ఏం కావాలో చెవిలో చెప్పే చిన్నమ్మా, మిర్చి బజ్జీలు వెయ్యాలంటే యూట్యూబ్ ఛానల్ తిరిగేసేయడం ఫ్యాషన్ అయిపోయిందే ఇప్పుడు బుల్లెమ్మ, వాట్సాప్ లో రిప్లై లేదు స్టేటస్ లో అప్డేట్ లేదు ఏమైంది నువ్వు టచ్ లేవు బుల్లెమ్మ, ఫేస్బుక్ లో ఫేరెల్ లోలి ఇన్స్టాగ్రామ్ జాలి పోస్టింగ్ లకి తక్కువేం లేదు బుల్లెమ్మ, కళ్ళు రెండు పేలిపోయాయే నీ అందం చూసి నా మనస్సును తొందర చేస్తుందే, కళ్ళు రెండు వెతికేస్తున్నాయే గడగడగడగడమని తట్టి నన్ను లాగేస్తున్నాయే, చిన్నదనా ఓసి చిన్నదనా ఆశ పెట్టేసి పోమాకి కుర్రాదనా, చూసి చూడకుండా వెళ్ళిపోయే పడుచు పిల్లల్లారా ఈ పిచ్చెక్కిస్తా బాబీ రెసిపీస్ ని కాస్త కళ్ళు తెరిచి చూడండి, రెండు చేతులెత్తి నమస్కరిస్తా లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ చెయ్యండి.